హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి ఛానల్. దుర్గా నవరాత్రుల్లో ఇవాళ నాలుగవ రోజు శ్రీ కుష్మాండదేవి అవతారం. ఈ దేవికి అష్టభుజాలు ఉంటాయి, అందువల్ల ఈ దేవిని అష్టభుజా దేవి అని కూడా పిలుస్తారు. ఈ దేవి వాహనం సింహం. ఈ దేవికి దక్షిణ హస్తంలో కమండలము, ధనుసు, బాణం, కమలం ఉంటుంది. వామన హస్తంలో అమృత కలశం, జపమాల, చక్రం, గద ఉంటాయి. ఈ దేవి మందస్మితం ద్వారా బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేయడం ద్వారా ఈమెకి కుష్మాండదేవి అని పేరు వచ్చింది. సంస్కృతంలో గుమ్మడికాయని కుష్మాండ అని అంటారు. ఈ దేవికి కుష్మాండ బలి అంటే అతి ప్రీతికరమైనది. దీనివల్ల ఈ మాతకి కుష్మాండదేవి అని పేరు వచ్చింది. లేని వేళ దశ దిశ మూలల్లో అంధకారంలో ఉన్నప్పుడు ఈ దేవి హాస్యంతో బ్రహ్మాండాన్ని సృష్టించింది. కనుక ఈమె సృష్టి స్వరూపురాలు. ఆదిశక్తి ఈ దేవతనే. సూర్యమండల అంతర్గర్భంలో ఈ దేవత నివసిస్తూ ఉంటుంది. సూర్యమండలంలో నివసించే శక్తి సామర్థ్యాలు కేవలం ఈ దేవతకు మాత్రమే ఉంది. సూర్యదేవునికి సమానంగా ఈ దేవి శరీరం కాంతి విరజల్లుతూ ఉంటుంది. శ్రీ కుష్మాండదేవి తల్లి చాలా కాంతి స్వరూపురాలు. ఏ దేవి దేవతలు కూడా ఈ దేవికి సాటి రారు. సమస్త భూమండల ప్రాణజీవి తేజస్సు శ్రీ కుష్మాండదేవి కాంతియే. సాధకుని మనసు అనాథ చక్రంలో లయమవుతుంది. ఈ దేవిని నిష్ఠతో ప్రార్థిస్తే దీర్ఘ రోగాలని నశింపజేస్తుంది. శ్రీ కుష్మాండదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే ప్రసన్నరాలు అవుతుంది. నేను ఇవాళ అమ్మవారికి తెల్ల గన్నేర పూల మాలని వేశాను. పోని బియ్యం, రవ్వ కేసరి, చక్కెర నైవేద్యంగా చూపించాను. ఉత్తర భారతంలో శ్రీ కుష్మాండదేవికి మాల్పువ నైవేద్యంగా పెడతారు. నేను డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ గురించి లింక్స్ ఇస్తాను. మీరు నా వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.